గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఒక 4 ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్ రంగంలో, మంచి ఫైనాన్షియల్ రంగంలో చాలా మంచి జర్నీ సక్సెస్ఫుల్గా చేస్తూ వెళ్తున్నాను. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం, అందరికీ చాలా బాగా ఉపయోగపడే విషయం, కొన్ని కొన్ని మంచి సజెషన్స్, అంటే నేను ఇప్పటి వరకు చేస్తున్న విషయాలలో బాగా బాగా సంపాదించిన వాళ్ళని కలిశాను, చాలా పూర్ ఫ్యామిలీస్ కలిశాను, సంపాదించుకొని పోగొట్టుకున్న వాళ్ళని కలిశాను. వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి అనుభవాల నుంచి ఒక ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ అనే టాపిక్పై నేను ఒక ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ప్లస్ ఈ ట్రైనింగ్తో పాటు నేను లైవ్లో కొంతమందిని కలవటం, వాళ్ళ దగ్గర సక్సెస్ రేట్స్, డిఫాల్టర్ రేట్స్, తర్వాత సంపాదించిన వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళ విధానాలు, సంపాదించుకుని ఎదిగిన వాళ్ళు ఎలా ఎదిగారు, వీటన్నిటి మీద ఒక అనుభవపూర్వకమైనటువంటి విషయాన్ని నేను కొన్ని వేల మందిని కలవటం ద్వారా నేను కొంత సొంతగా ఇంటెలిజెన్సీలో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోగలిగాను. ఆ విషయంలో మీరు కూడా కొంత అనుభవం పొందుతారని, ఈ విషయంలో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు కూడా ఒక మంచి ఉపయోగకరమైన విషయం తెలుస్తుందని ఆశిస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా తెలియచేస్తూ, దీని పరంగా కూడా నేను ఉపయోగపడే విషయాలలో మీకు అను సలహాలు సూచనలు కావాలంటే నాకు కాంటాక్ట్ అయ్యి నన్ను మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, ఇంతకీ ఈ టాపిక్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ అని చెప్పారు కదా. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ అంటే మనం సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవటం ఎలాగా, మనకి సంపాదించిన దానిలో నిలబెట్టుకునే విషయాల్లో చాలా ఆలోచనలు ఉంటాయి. అది నిలబెట్టుకోలేకపోతున్నామనం, లేదంటే సంపాదించిన దాన్ని జాగ్రత్తగా చేసుకోలేకపోతే మళ్ళీ సంపాదించడం కష్టమవుతుందను, కొన్ని విషయాలు మనకి భయాన్ని కలిగిస్తాయి, ఆలోచనలు పెరుగుతాయి. జాగ్రత్త ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తల్ని ఎలా పాటించాలి అనే విషయాల మీద కొంత టాపిక్ అయితే నేను చెప్పదలుచుకున్నాను. ముందు మనకి భయము ఆలోచన అనేది డబ్బు సంపాదించే విషయంలో చాలా ఎక్కువగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎలాంటి వ్యక్తికైనా సరే ఈ విషయంలో కంపల్సరీ ఉంటుంది అన్నమాట. అంటే సంపాదించే వ్యక్తికి, సంపాదన లేని వ్యక్తికి, ఇద్దరికీ కూడా ఈ విషయంలో అయితే ఉంటుంది. కానీ ఈ రెండు విషయాలలో నేను ఈ 4 సంవత్సరాల్లో కొంతమందిని కలిసిన విషయాలలో నేను అనుభవపూర్వకంగా కొంత తెలుసుకొని మీకు తెలియజేసుకునేది ఏంటంటే, ఫస్ట్ భయం దేనికి ఉండాలి, ప్లస్ టూ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా ఎలాంటి విషయాల్లో ఖర్చు పెట్టాలి, ఎలాంటి విషయాలు ఖర్చు పెట్టకూడదు. అనవసరమైన దానికి, అవసరమైన దానికి చాలా మనం దుర్వినియోగం చేస్తూ ఉంటాము. ఏది అవసరం, ఏది అనవసరం అనే దాని మీద కూడా మనం కొంత ఎనలైజ్ చేసుకుని దాన్ని మనం వాడుకోవటం తెలిసినట్లయితే మనం ఇంకా గ్రోత్ అవడానికి, ఫైనాన్షియల్గా డెవలప్ అవడానికి మంచి ఆలోచనలు ఉంటే చాలా బాగా ఎదుగుతాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఖర్చు సంపాదన విషయానికి వస్తే మనిషికి ఖర్చు కంటే సంపాదన ఎక్కువ ఉండాలి. సంపాదించేది ఎంత పెడుతున్నామో, సంపాదిస్తున్నామో, సంపాదనకి 1% మాత్రమే ఖర్చు ఉండాలి, మిగతా 99% సంపాదన ఉండాలి. అది ఏ రకంగా మనం తయారవ్వాలి? సంపాదన అంటే మనం కష్టపడితేనే సంపాదన, 100% మనం కష్టపడాల్సిందే, కష్టపడకుండా. అంటే ఏ విషయంలోనైనా ఈజీగా సంపాదన వచ్చే పరిస్థితులు అయితే మనకి ఉండవు, ఉన్నా నిలబడవు, అదేదో గాలిపోటలు వచ్చి గాలిపోటనే పోతాయి. కాకపోతే మనం ఎప్పుడైతే కష్టాన్ని నమ్ముకొని మనం పనిచేసి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం తీసుకోగలుగుతామో, అది ఆ కష్టం అనేది చేసాం కాబట్టి ఖర్చు కూడా చాలా జాగ్రత్తగా, కష్టపడే రూపాయికి విలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చేసే పనిని బట్టి ఖర్చు కూడా చేస్తాం. ఇక్కడ కష్టం అనేది ఎలా చేయాలి అంటే ఇష్టపడి చేయాలి. అంటే మనం చేసే పనిని దేన్నైనా సరే, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దేన్నైనా సరే, రేపొచ్చే డబ్బుకి సంబంధం లేకుండా ఇప్పుడు మనం ఇష్టపడి ఆ వర్క్ని ప్యాషనేటెడ్గా చేయగలిగినట్లయితే ఆ వర్క్లో ప్రతిఫలం ఎక్కువ తీసుకోగలుగుతాం. ఇది చాలామంది అనుభవపూర్వకంగా ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, సక్సెస్ అయిన వాళ్ళు కావచ్చు, డబ్బులు సంపాదించి పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు, అది చాలా క్లారిటీతో నాకు అనుభవపూర్వకంగా తెలియజేశారు. కాబట్టి మనం ఏ పని చేసినా కష్టాన్ని ఇష్టంగా మార్చుకోగలగాలి. ఫస్ట్ ఇష్టంగా మార్చుకోగలిగినప్పుడే మన సంపాదన అనేది ఒక మంచి వేలో
వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవి 100% వస్తుంది, అంటే 1% ఖర్చు చేస్తే 99% మిగిలే రకంగా మారుతుంది. కాకపోతే అటువంటి వర్క్లు మనం కష్టపడితే చిరస్థాయిగా ఆ రకంగా తీసుకోగలిగే వర్క్లు మన భూప్రపంచం మీద ఉన్నాయా అంటే కొన్ని కొన్ని విషయాలలో ఉన్నాయి, ఫైనాన్షియల్ రంగాలలో లేవు అని చాలామందికి అపోహలు ఉన్నాయి. ఫేక్లు కూడా చాలామంది చేసి నష్టపోయారు. ఇవన్నిటినీ కూడా నేను చూస్తూ చేస్తూ నేను అయితే సక్సెస్ఫుల్గా ముందుకే వెళ్తున్నాను. నాకు ఇంతవరకు బ్రేక్అవుట్ లేదు. నేను ఒక మంచి వేలో ఇప్పటికీ ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా ముందుకు పరిగెడుతూనే ఉన్నా. ఇంకా నా జీవితం ఉన్నంతకాలం అదే ప్లాట్ఫామ్లో ఇంకా కొనసాగుతానని చాలా బలంగా నాకు తెలుసు. ఓకే, కాబట్టి మనం ఖర్చు పెట్టే విషయాల విషయానికి వస్తే మనం కొన్ని విషయాల్లో అవసరమైన విషయాన్ని కూడా ఖర్చు పెట్టడానికి వెనకడుగేస్తాము. అది ఖర్చు అయిపోతే మళ్ళీ సంపాదించలేమని భయపడతాం. అవసరం అనవసరమైనది ఎక్కడ ఉంటుందంటే మనం ఇప్పుడు ఖర్చు పెడితే రేపు తిరిగి మనకి దానికంటే ఒక 10 రెట్లు వచ్చే విషయం ఏదన్నా ఉందంటే దానికి ఆలోచించకుండా ఖర్చు పెట్టాలి. కానీ కొంచెం లగ్జరీగా మనం గొప్పగా కనపడటాని కోసము ఎక్కువ వేస్ట్ ఖర్చు చేస్తూ ఉంటాం. అది మనం ఎల్లే చేసుకోవాలి. ఏది మనం గొప్పగా కనపడటం కోసం చేస్తున్నాము, ఏది మనం రూపాయి సంపాదన రావడానికి ప్రయత్నించే వేలో చేస్తున్నాము అనేది. దానికి ఇన్వెస్ట్మెంట్ దేనికి చేస్తే బెటర్ అంటే మనం గొప్పగా కనిపించడం కోసం అయితే చేస్తే అది అంత పెద్దగా ప్రతిఫలాన్ని ఇవ్వదు ఫ్రెండ్స్. మనము ఎప్పుడైతే 10 రూపాయలు పెడితే 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఎప్పటికైనా ఫ్యూచర్కైనా వస్తాయి అని మనకు గ్యారంటీగా తెలిసినటువంటి విషయాలు ఉన్నాయో 10కి ఇంకొక 100 రూపాయలను ఖర్చు పెట్టచ్చు. దానికి ఖర్చు చేయాలి. మనం లగ్జీరియస్ట్గా మనం హుందాగా కనపడితే మనకంటూ వచ్చేస్తాయి నిధులు, మనం చూసి అట్రాక్ట్ అయ్యి వస్తారు అనుకుంటే అది మన భ్రమ. అలాంటి విషయాలలో దెబ్బతిని కష్టం లేకుండా సుఖానికి అలవాటు పడి ఈ రకంగా నేను కనపడితే నాకు వచ్చేస్తుంది అనుకుని ఫెయిల్ అయిన వ్యక్తుల్ని చాలామందిని కలిశాను నేను. అలాగే కష్టాన్ని నమ్ముకొని కొంతకాలం అదే పనిగా చేసి అలాగే చలాగే చేస్తూ చేస్తూ అదే ప్లాట్ఫామ్పై సుఖంగా చక్కగా ఇప్పుడు కష్టం లేకుండా తీసుకునే వాళ్ళు కూడా చాలామందిని నేను చూశాను. వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసి నేను ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నాను నా అనుభవపూర్వకంగా. ఓకే, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ అంటే ఎలా ఉండాలి అంటే రూపాయి ఖర్చు పెట్టే విషయంలో వెనకడగకూడదు, రూపాయి సంపాదించుకునే విషయంలో వెనకడగకూడదు. ప్లస్ ఏ విషయానికి భయపడాలి ఏ విషయానికి భయపడకూడదు అంటే మన దగ్గర ఉన్నప్పుడు అవసరానికి ఖర్చు పెట్టే విషయంలో అస్సలు భయపడకూడదు. కానీ ఏ విషయానికి భయపడాలి అంటే ఇవాళ మనం పెట్టిన 100 రూపాయలు ఖర్చు అది రేపు వచ్చే 10 రూపాయల కోసమో ఇంకొకసారి వచ్చే 1,000 రూపాయల కోసమో మనం రూపాయో 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటుంటే ఇవాళ పెట్టిన ఖర్చుని రేపొద్దున ఎంత తొందరగా దాన్ని మనం సంపాదించాలి అనే దాని మీద దృష్టి పెట్టి దాని మీద భయపడి వర్క్ చేయాలి. అది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ అంటే. అంటే మనకి ఒక ఎనలైజేషన్ ఉండాలి. మనం పెట్టిన ఖర్చు వేస్ట్ ఖర్చు ఖర్చే, మనం రేపొద్దున వచ్చే రూపాయి కోసం పెట్టిన ఖర్చు ఖర్చే. కాకపోతే మనం ఏ విషయంలో జాగ్రత్త పడాలి ఏ విషయంలో తొందరపడాలి అంటే మనం పెట్టినటువంటి ఏ ఖర్చుకైనా సరే 10వ వందెంతలో సంపాదించడం ఎలాగా అనే దాని మీద దృష్టి పెట్టి దాని విషయంలో మనం ముందుకెళ్ళగలిగితే ఒక మంచి ఎదుగుదల ఫైనాన్షియల్గా పొందుతాము, స్థిర చరాస్తులు కూడా చాలా బాగా సంపాదిస్తాము. అది మనకున్నటువంటి వేలోనే. ఓకే, ఇది మనం చేయగలిగేటటువంటి ప్లాట్ఫామ్లు ఏమైనా ఉన్నాయా అనేది కావాలి. ఎందుకంటే మన దగ్గర ఇండియాలో 1 ప్లాట్ఫామ్ అయితే మన కోసం చాలా ఎదురు చూస్తూ ఉంది. నేను అదే ప్లాట్ఫామ్లో జర్నీ చేస్తూ సక్సెస్ వేలో ముందుకెళ్తూ ఇప్పటికి 4వ సంవత్సరాన్ని కూడా కొనసాగిస్తూ ఇంకా దగ్గర దగ్గర నేను ఉన్నంతకాలం కొనసాగించడమే కాకుండా నా పిల్లల తరతరాలకు కూడా కొనసాగే విషయంలో నేను ఈ విషయాన్ని చేస్తూ ఉన్నానన్నమాట. కాబట్టి ఇదే విషయాన్ని మీకు కూడా తెలియజేస్తూ ఒక ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీని మనం ఏ రకంగా చెయ్యాలి. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ అంటే మనం చేసే పనిలో వచ్చే డబ్బులో ఎటువంటి ఖర్చు చేయాలి ఎటువంటి ఖర్చు చేయకూడదు. ఖర్చు పెడితే అది పొదుప లేకపోతే రేపు పొద్దున ఇన్వెస్ట్మెంటా, మన కోసం వచ్చే భవిష్యత్తా. ఇప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ అనేవి కొన్ని రకాలుగా ఉంటాయి. ఎటువంటి ప్లాట్ఫామ్స్ అంటే మనము ఆస్తులు కొనుగోలు చేస్తాం.
ఆస్తులు అంటే ఆర్థిక పరమైనవి, అంటే మనం డబ్బులు ఖర్చు పెడితేనే కానీ ఆ ఆస్తి మన సొంతం అవుతుంది. అంటే అది ల్యాండ్ విషయంలో కావచ్చు, లేదంటే గోల్డ్ విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా వ్యాపార విషయంలో కావచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రొడక్ట్స్, అంటే చాలా చాలా రకాలు, ఇప్పుడు ఫర్నిచర్ కావచ్చు, లేదంటే కిరాణా కావచ్చు, ఇట్లా ఫర్నిచర్ ఐటెంలో ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. ఇట్లా మనము పెట్టేటటువంటి బిజినెస్లు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, ఇంకా వగేర ఏవైనా కావచ్చు, అంటే ఆర్థిక పరంగా ఉన్నటువంటివి. కాకపోతే వాటికి ఖర్చు పెట్టాలి. కాకపోతే ఇక్కడ ఒక రంగాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే దేనికైనా సరే ఒక ప్లాట్ఫామ్ అనేది ఇంపార్టెంట్. ఇది ఒక ప్లాట్ఫామ్ అంటే ఇండస్ట్రీలు కావచ్చు, లేదా బిజినెస్ పరంగా షాపులు కావచ్చు, లేదా జాబ్ కావచ్చు. ఏదైనా సరే ఇండస్ట్రీ అంటే ఒక మంచి, ఇదేంటంటే ఇండస్ట్రీ అంటే ఒక పరిశ్రమ. పరిశ్రమలో వచ్చే ఆదాయానికి షాప్లో వచ్చే చాలా తేడా ఉంటుంది. మనకి పరిశ్రమకు పెట్టాలంటే కోట్లు ఖర్చు అవుతుంది, షాపులు పెట్టాలంటే లక్షల ఖర్చు అవుతుంది. మనకి కోట్లు పెట్టే పరిస్థితులనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా ఉండవు, అసలు చేయలేము కూడా. పరిశ్రమలు పెట్టాలంటే పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు, లేకపోతే పెద్ద పెద్ద డబ్బులు సంపాదించే వ్యక్తులు, మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యపడుతుంది. అటువంటి పరిశ్రమ తరహాలో మనము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళి సంపాదించుకోగలగము అనే ఒక ప్లాట్ఫామ్ అనేది మనకి మ్యాన్ పవర్ ద్వారాగా, అంటే కేవలం మ్యాన్ పవర్, అంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టకుండా ఒక మ్యాన్ పవర్లో, ఒక సరైన ప్లాట్ఫామ్లో మ్యాన్ పవర్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది. ఇప్పుడు ఒక పైపు పెట్టేసి దాని మీద ఒక చెక్క నెల పెట్టేసి నాకు చాలా మ్యాన్ పవర్ ఉందని చెప్పేసి అటు కొంతమంది ఇటు కొంతమంది నుంచో పెట్టేస్తే ఒకవైపు ఏమో మధ్యకు వచ్చేస్తారు, ఇంకోవైపు అక్కడ కదకుండా ఉన్నారనుకోండి, ఆ పైపు నుంచి వచ్చిన అటువంటి చెక్క ఎటో వైపు ఒరిగిద్ది, ఆ ఒరిగినకి వెళ్ళి పడిపోతారు మొత్తము. అది నిలబడే ప్లాట్ఫామ్ అనేది అలా ఉండకూడదు. ప్లాట్ఫామ్ అనేది ఎలా ఉండాలి, గాల్లో దీపం పెట్టిన అలాగ ఉండకూడదు. మనం నిలబడితే ఎంతమంది నిలబడ్డా సరే అది అలాగే స్టాండర్డ్గా ఉండేలా ఉండాలన్నమాట. ఇటువంటి ప్లాట్ఫామ్ను ఆ ప్లాట్ఫామ్ ఒక మంచి ఎదుగుదలను తీసుకోవచ్చు. కాబట్టి అటువంటి ఎవరికైనా కావాలి అని అనుకుంటే నా దగ్గర ఒక మంచి ప్లాట్ఫామ్లో ఇప్పటికే 4 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నా, సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నా, నాతో మంచి మంచి పీపుల్స్ జర్నీ చేస్తూ ఉన్నారు. మంచి మంచి పీపుల్స్ అంటే చాలా మంచి పీపుల్స్ జర్నీ చేస్తూ ఉన్నారు. ఆ మంచి పీపుల్స్తో మీరు కూడా కలిసి నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే